నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన అల్లుడు సుధీర్ బాబు ఒకరు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే సుధీర్ మాత్రం తన కష్టం, టాలెంట్తో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సుధీర్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కాంబోలు చక్కగానే సెట్ అవుతున్నా వాటిని హ్యాండిల్ చేస్తున్న దర్శకుల తడబాటు వల్ల విజయానికి దూరంగా ఉన్నాడు. ఈసారి పూర్తిగా రూట్ మార్చేసి కమర్షియల్ జోనర్లో వచ్చి చేసిన సినిమా హరోం హరా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా లేకపోయి ఉంటే మే 31నే రావాల్సిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఇప్పుడు జూన్ 14న విడుదలకు రెడీ అయిపోయింది. ఇవాళ ట్రైలర్ని మహేష్ బాబు వర్చువల్గా లాంచ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఇది 1980 బ్యాక్ డ్రాప్లో సాకే స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం నిరుద్యోగి, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటాయి. ఓ స్నేహితుడు ఇచ్చిన సలహాతో తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి తుపాకీ తయారు చేస్తాడు. అది బ్రహ్మాండంగా పేలడంతో మెల్లగా దాన్నే వ్యాపారంగా మార్చుకొని ఆ ప్రాంతంలో తిరుగులేని స్థాయికి చేరుకుంటాడు. దీనికి తగ్గట్టుగానే శత్రువులు పుట్టుకొస్తారు, పోలీసులు వెంటాడతారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రక్తం ఏరులై పారుతుంది. ఈ యుద్ధంలో సుబ్రహ్మణ్యం ప్రయాణం ఏ తీరానికి చేరుకుందో తెర మీద చూడాలి. దర్శకుడు జ్ఞానసాగర్కున్నది ఒక్క సినిమా అనుభవమే అయినా హరోం హరని ఇంటెన్స్ డ్రామాగా మలచిన తీరు ఆసక్తి రేపుతోంది. గన్నులకు హీరోల పేర్లు పెట్టడం, అప్పటి వాతావరణాన్ని ఆర్ట్ వర్క్ ద్వారా పునఃసృష్టించడం బాగున్నాయి. సుధీర్ బాబు పాత్రని అమాయకత్వంలో మొదలుపెట్టి అరాచకం వైపు తీసుకెళ్లిన వైనం మెయిన్ పాయింట్గా కనిపిస్తోంది. హీరోయిన్ మాళవిక శర్మ, సునీల్ మినహా ఇతర ఆర్టిస్టులను ఎక్కువగా రివీల్ చేయలేదు. చేతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం ఎలివేట్ చేశాయి. ఏపీ ఫలితాలు వచ్చాక మంచి టైమింగ్తో హరోం హరా వస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.